ఫ్లెక్సీలు వాళ్ళ దగ్గర ఉంది, అనాథాన్ని కూడా వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పారు. అర్థం వచ్చిన దగ్గర ఇండియన్ ఫ్లెక్స్ వాళ్ళు సరే అని చెప్పి ఆంధ్ర వెళ్ళాను. వెళ్ళేసి ప్రింట్లు వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు వచ్చారు. తమ్ముడు ఫోన్ పే చేస్తామా నీకు, తను పలాసా కట్టా ఉన్నారు. సంథింగ్ ఏంటంటే నాకు తెలియదు సార్, కాదు ఇంగ్లీష్లో నాకు అర్థం కాలేదు. ఫ్లెక్సీలు ఇంగ్లీష్లో కాదు, లేదా తెలుగులో ఉంది? లేదు సార్. అయితే సరే అని చెప్పి ఆంధ్ర తీసుకున్న ఫ్లెక్సీలు వాళ్ళే తెచ్చారు. ఎక్కడ త్రాగొండ దిలీపా తీసుకెళ్ళారు టాటా ఏసీ మాట్లాడుకుని. టాటా ఏసీ కూడా డబ్బులు నాకే కొట్టారు. కొట్టేసి టాటా ఏసీ అందించిన దానికి కట్టిన దానికి మొత్తం కొట్టేసి టాటా ఆడకెళ్ళంగానే ప్రేములు అక్కడ ఎవరు ఉస్సే పేరు చెప్పారు. అఫ్రీద్ వాలంటీర్, వాలంటీర్ వైసీపీ వాలంటీర్ అంట. అతని పేరు చెప్పారు. చెప్పిన తర్వాత ఇక్కడ వాళ్ళు ఫ్లెక్సీ పేరు తీసినప్పుడు అడుగుతున్నారు ఎవరు తీసుకెళ్తున్నారు ఫ్రేమ్ అంటే, వాళ్ళు అఫ్రీద్ చెప్పాడు అని చెప్తున్నారు. ఫ్రేములు తీసుకొచ్చారు, నాలుగు ఫ్రేములు. నాలుగు ఫ్రేములు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు అక్కడే త్రామకు ఫ్లెక్సీ కూడా తీసుకొచ్చి అనాభం కానీ తీసుకొచ్చి బండ్లు వేసారు. తీసుకొచ్చి ఫస్ట్ కట్టింది మన అర్థం మర్షన్ అడిగి కర్నూలు బైపాస్ దగ్గర కట్టింది. మొత్తం నువ్వే కట్టావా? నాలుగు వేసా. ఇంకోటి ఆగిందంటాడు, ఇంకోటి ఆగితే అది తీసుకొచ్చి మన రంపాయ డంగులో అతను అవుతా పక్క అడుగుతున్నా ఏం తమ్ముడు భయపడుతున్నావు ఏంది నువ్వు ఏం అనుకుంటున్నా అంటే మనం నాకు ఫ్లెక్సీ ఆ తప్పక నల్లగా ఉంటాడు, నల్లగా కవర్ తలుచుకున్నాడు. ఇక్కడ అర్థం మర్షి దగ్గర కట్టేటప్పుడు తామర దగ్గర కట్టేటప్పుడు ఎవరు అతను అబ్బాయి ఎవరు మాకు తెలియదు సార్. వాళ్ళు ఎవరో నాకు తెలియదు. అసలు తెలియకుండా ఎంత వేసారు నీకు? నాకు కట్టినంత డబ్బులు ఎంత వేసారు? నాకు నాకు వచ్చి 2.5 ఇచ్చేసాను నాకు డబ్బులు. నా డబ్బులు వరకు ఆటో ట్యాక్సీ బాడిక 20 రూపాయలు, అది మొత్తం 4.5 వేసారు నాకు. నేను అంటించిన 4 కట్టిన దానికి 2.5 నాకు ఇచ్చారు. తీరా చూస్తే ఎవరు ఫోన్ చేసి ఫోన్ కూడా చేయట్లేదు. వాళ్ళు ఎవరో ఎవరో తెలియదు కన్నా నాలాంటి సన్న కూడా ఎవరో అక్కడ వచ్చి కవర్ కదా కవర్ తెచ్చుకొని చించుకున్నాడు. ఏంది తీరా చూసి తమ్ముడు ఏంది కవర్ కట్టుకుని కవర్ వేసుకున్నా అంటే అన్న నాకు డిజిటల్ వచ్చినది, నాకు తుమ్ములు వస్తే వాంతి వస్తున్నాను అది ఇప్పుడు దా బాగానే ఉన్నా కదా కంటే ఇంకా మాట్లాడలేదు. అదన్నా చూసుకోవాలి కదా మీరు. చూసుకో సార్, మనం ఏ ఫ్లెక్సీ వర్క్ చేస్తూ ఉంటాం, మనం రూపాయి చిద్దరు మనం వెళ్తూ ఉంటాం చేసేది వచ్చే కానీ మనకైతే ఇది అన్న గారు కానీ వాళ్ళంతా కుటుంబ సభ్యులు అందరూ కలిసే ఉన్నారు, అందరూ ఒక ప్రాంతంలో కరెక్ట్గానే ఉన్నారు. వీళ్ళు దాన్ని పెద్ద చేయటానికి కన్ఫ్యూజన్ చేయటానికి అదేవిధంగా ప్రజల్ని ఏదో విధంగా మాయ చేయటానికి గొడవలు క్రియేట్ చేయటానికి ఈరోజు కొంతమంది కుట్ర కట్టుకొని ఈరోజు ఇక్కడ ఒంగోలు నుంచి మొదలుపెట్టారు. అతను పొద్దున్నేస్తే కాంట్రవర్షియల్ ఫెలో అంటే ఇంకా పొద్దున్నేస్తే వీళ్ళకి ఏదో ఎలా అధికారం ఉంది, పోలీసు వాళ్ళు అన్న ఉంది, లేకపోతే ఆ ఎమ్మెల్యే చెప్పిన మాట వింటాడో ఏం చేస్తాడో అనేది కూడా అర్థం లేకుండా ఏదైనా కూడా ఒకసారి అవకాశం వచ్చినప్పుడు 10 మందికి పనిచేసే పద్ధతిలో పోవాలి తప్పితే అతను డివిజన్ ప్రెసిడెంట్, అతను డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఇదివరకు ఒకసారి తీసుకొచ్చి అరుణ అని చెప్పేసి ఒక అమ్మాయి పిఆర్పి అమ్మాయి 5 మినిట్స్ ఫోన్ చేసి అదే జనసేన అమ్మాయి వాళ్ళ అనవసరంగా అప్పుడు కాంట్రవర్షియల్ తీసుకొచ్చి అది కూడా పవన్ కళ్యాణ్ గారి దాకా పోయి పెద్ద పెద్ద ఇష్యూస్ అయిపోయి కొందరవారం చేశారు. తర్వాత ఒకసారి మన భువనేశ్వర్ గారిని లోకేష్ గారిని పెట్టుకొని మళ్ళా కామెంట్ చేసి సోషల్ మీడియాలో పెట్టాడు. అంటే నిద్రలేస్తే ఏదో విధంగా గొడవలు తీసుకురావాలి, గొడవలు చేయాలనే ఉద్దేశం తప్పితే ఇతను లేదు. ఇతను వచ్చేసి ప్రణీత్కి బాగా దగ్గర అనుచరుడంట. ఆయనకి ప్రణీతి ఏం చెప్తే ఇతను అది చేస్తుంటాడని చెప్పేసి మనలో కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రణీతి చేపించాడా లేకపోతే ఆయన వాసుగారు నిన్న దిగారు కదా ఆయన, ఆయన చేపించాడా ఎవరు చేపించాడా భగవంతుడు తెలవాలి. ఇతను కావాలని చెప్పేసి ఫ్లెక్సీలు దీంట్లో ఇండియన్ ఫ్లెక్సీలో ఇంటేక్ ఇచ్చి దాన్ని తీసుకొచ్చేసి అతను వాలంటీర్, ఒక అతను అఫ్రద్ ఒకటో డివిజన్లోనే వాలంటీర్గా ఉన్నాడు. అతను నెక్స్ట్ రఘు అని చెప్పేసి ఇద్దరికి కుమాయిస్తే వాళ్ళిద్దరు కలిసేసి మన సాయి అని చెప్పి వాళ్ళు ఏదో డైరీ కట్టే అబ్బాయిని వాళ్ళని రాత్రి పిలిచి అతని చేత కట్టమంటే అతనేమో అసలు నాకు ఏం చదువుకోలేదండి, నేనేమి ఉందనేది కూడా నాకు తెలియదు, కట్టమంటే నేను కట్టాను అని చెప్పేసి ఈరోజు ఆయన కట్టడం కూడా జరిగింది. కాబట్టి వాలంటీర్కి ఏం పని? వాలంటీర్ అతను ఉండే మొన్నటి దాకా కూడా మనం చూస్తున్నాం, మొన్న కూడా కలిపి చెప్పాం
ఏమని వాలంటీర్లు ఈ ఓట్ల దాని మీద వీరి మీద వాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నారంటే ఎక్కడ చూడమని చెప్పారు. వాలంటీర్ వ్యవస్థ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల వారికి పనిచేసి ఈరోజు ప్రజలను భయప్రాంతం చేస్తా, ప్రజలు ఇబ్బందులు పెట్టే పరిస్థితి వాలంటీర్ చేస్తూ ఉన్నారు. ఇంకా కొంతమంది మారేది, కొంతమంది జరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ వాలంటీర్ దగ్గర నుండి రాత్రి 12:30 కంటే కట్టాల్సిన అవసరం ఏంటి? అదేవిధంగా ఇక్కడ మళ్ళా కనిగిట్లో కట్టారు, మళ్ళా దర్శిలో కట్టారు, అంటే జిల్లాలో మొదలు పెట్టారు. ఇది ఎక్కడెక్కడ ఇంకా స్టేట్ అంతా కట్టి ఏదో ఒకటి క్రియేట్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చేయలేదు కదా. ఎలక్షన్ దగ్గరికి వస్తున్నాయి, గొడవలు పెట్టాలి, ఒకరికొకరికి ఏదో ఒకటి ఇది ఒక కొంతకాలం ఇది ఒకటి గడపాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రెండోది పోలీసు కూడా ఎస్పీ గారు కానీ లేకపోతే వీళ్ళు కూడా ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. రేపు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేసి మేము కూడా స్టార్ట్ చేస్తే మనం చేయాల్సి చేసే పరిస్థితులు వస్తాయి. మేము కూడా గమ్ముగా ఉండే పరిస్థితి కాదు. మనము మొదలుపెట్టి మనం ఏదైనా చేయాలి అన్నప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి పనులు జరగకుండా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసు ఉంటుంది. కాబట్టి ఇలాంటి పిచ్చి పనులు మానుకోవాలని చెప్పేసి కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా దీన్ని కూడా మేము కంప్లైంట్ ఇస్తాం, వీళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు, ఇంత ఎవిడెన్స్ తోటి ఉన్నాయి. ఎందుకంటే ఒక వాలంటీర్ మాట్లాడింది కూడా ఒకసారి మీరు కూడా ప్లస్ ప్రజలందరూ కూడా తెలవాలి కాబట్టి మీరు కూడా 2 నిమిషాలు మీరు కూడా వినండి. ముసుగులేసి కట్టాలి. ఇద్దరు వచ్చారు అంటించుకున్నారు. ఒక అతనే ఏమనుకున్నాడు, నేను అంటించేసి పిసి కట్టేది చేశాను. ఇండియన్ పేస్ అప్పుడు నెంబర్ ఇచ్చాడు, నేను ఎంత చేయట్టు వచ్చాను. వాళ్ళు ఫోన్ పే డబ్బులు చేశారు. మాకు తెలియదు అండి, మాస్క్ అడిగి అప్పుడు మాస్క్ వేసుకోవాలి, ఏం మాస్క్ వేసుకోవాలంటే నాకు ఫ్లెక్సీ టెక్స్టైల్ ఏర్పడదని చెప్పి అన్న నాకు మాకు ఏం తెలియదు. ఫ్లెక్సీ వాళ్ళు తెచ్చుకున్నారు, ఫ్లెక్సీ వాళ్ళు తెచ్చుకోండి, వాళ్ళు ఫ్లెక్సీ టాటా వేసేసారు. అలా పనులు వాళ్ళు తెచ్చుకో, వాళ్ళు ఇద్దరు వచ్చారు. నేను అప్పుడు పెట్టించి కట్టా, వాళ్ళ ఇద్దరు పక్కన అంటే ఇచ్చేసుకోవడం ఫ్రేమ్ పట్టుకునే అంటే సమంటారు. దాన్ని మన ఇక్కడ రాగానే త్రాగుంట అబ్బాయి ఫ్రేమ్ ఇచ్చిన అబ్బాయి చెప్పాడు. ఆ అబ్బాయి అయితే ఇంకా తెలుసుకోవాలి వాళ్ళ సామాన్ మాది మొత్తం ఒకటి మొత్తం కట్టిన చెక్ సెంటర్ కర్నూలు ప్లేయర్ కింద అర్థం బస్ స్టాండ్ రాజపేట సాయి ఒకటి. నేను పోలీసు వాళ్ళకు కూడా ఒకటే మేము తెలియజేస్తాను, ఎస్పీ గారు కూడా దీన్ని స్పందించాలి. అనవసరమైన గొడవల్ని ప్రశాంతంగా ఉండే జిల్లాలో ఇలాంటివి చేయటం మంచిది కాదు. ఆ సాంశీరావుని నీటిగా అదుపులో తీసుకోవాలి. అతను ఎవరి చేత చేయించారో కూడా అందరూ ప్రజలకు కూడా తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మేము పోలీసు వ్యవస్థ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీలో ఉండి వైఎస్ఆర్ పార్టీలో ఈ రకంగా ఉండేవాళ్ళ చేత ఒకరి చేత ఒకరి చేత ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకురాకూడదని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. దీనికి ఒకసారి చూస్తే ఇండియన్ ఫ్లెక్సీ వాళ్ళకి మొన్నే రీసెంట్గా ఈ వాసు ఓపెన్ చేసినట్టున్నాడు ఆయన. పీడిఎఫ్ వచ్చేసి అక్కడికి ఇది పంపించింది, మాకు తిరుపతి ప్రేమ్ కుమార్ అని చెప్పేసి వాళ్ళ మొబైల్ నెంబర్ కూడా ఉంది ట్రూకాలర్లో. అతని దగ్గర అతను డిజైన్ చేశాడు, దీన్ని డిజైన్ చేసి అతను ఆ ఇండియన్ ఫ్లెక్సీ వాళ్ళకి పంపించాడు. అతను మన ఆదివారం పంపిస్తే ఆదివారం ప్రింట్ చేసి వీళ్ళు నిన్న నైటు ఈ 4 ప్లేస్లో కట్టారు. 5 ప్లేస్కి ఇంకా టైం సరిపోలేదో ధైర్యం జరలేదో, అది మాత్రం అలానే పెట్టేసి 5 కొట్టించారు మొత్తం.